ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. తల్లికి వందనం పథకం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి శుభవార్త అయితే వచ్చిందనమాట. సో ఈ నెల పదహారవ తారీఖున దీనిపై చంద్రబాబు గారు అయితే ప్రకటన అయితే చేయబోతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి ఫస్ట్ క్లాస్ నుంచి పట్టుకొని ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరూ, తల్లులందరూ కూడా ఆతృతకు ఎదురు చూస్తున్నారన్నమాట. ఇదే మనకి అమ్మఒడి పథకం. అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. సో మనకి చంద్రబాబు గారు తల్లికి వందనం అనే పేరుతో ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చారు. గతంలో ఒకరికి మాత్రమే, కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ అమ్మఒడి పేరు చెప్పి 13,000 అయితే ఇచ్చేవారన్నమాట. ఇప్పుడు దీన్ని తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఎంతమంది చదువుకునే వాళ్ళంటే అందరికీ కూడా అయితే ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు ఇచ్చేందుకు అయితే సన్నాహాలు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పదహారవ తారీఖున ఈ పథకానికి సంబంధించి విధి విధానాలపై చంద్రబాబు గారు అయితే ప్రకటన అయితే చేయబోతున్నారు. సో ఇప్పుడు మనకి ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. 16వ తారీఖున అయితే దీనికి సంబంధించి ప్రకటన అయితే ఉంటుందని తెలుస్తుంది అన్నమాట. ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేటు తల్లికి వందనం పథకానికి సంబంధించి. ఒక లైక్ చేయండి, ఇలాగే పథకాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తుంటాను మీకు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో